హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మంచి ఎంగేజ్మెంట్ వ్లాగ్ అనమాట. ఇది అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. మేము ఇంటికి దగ్గరలోనే ఒక 10 మినిట్స్ డ్రైవ్ అనమాట, చాలా దగ్గర ఇంటికి. సో నైట్ ఎంగేజ్మెంట్ అనమాట. ఇది ఇంట్లోనే చేశారు బట్ చాలా సూపర్గా చాలా గ్రాండ్గా అయ్యింది ఎంగేజ్మెంట్. మాత్రం చాలా ఏమంటారు మంచి ఫీల్ వచ్చింది అనమాట. ఇంట్లో చేసినా కూడా చాలా చాలా బాగా చేశారు అనిపించింది. సో చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో హాల్లో ఇలా డెకరేట్ చేశారు, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ టైప్ చాలా సూపర్బ్గా సింపుల్గా ఉంది కదా. ఫొటోస్లో కూడా చాలా బాగా వచ్చింది అన్నమాట. ఇవన్నీ అబ్బాయి తరఫు నుంచి అమ్మాయికి ఇస్తున్న కానుకలు కావచ్చు, లేదంటే ఫ్రూట్స్. మన ఎంగేజ్మెంట్ అంటేనే ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అన్నమాట. సో అవి ఇలా ఇలా డెకరేటివ్గా ప్రెజెంటేషన్ అనేది ఇచ్చామన్నమాట.
ఇతనే అబ్బాయి పెళ్లి కొడుకు కార్తిక్ మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళం అంటే వాళ్ళని వాళ్ళు పెరుగుతున్న విధానం చూసిన వాళ్ళం అనమాట అప్పుడే పిల్లలు ఎంత పెద్దగా అయిపోయారో అప్పుడే పెళ్లి చేసేసుకుంటున్నారు అనిపిస్తూ ఉంటుంది అంటే మన కళ్ళ ముందే చూసిన పిల్లలు ఇంత పెద్దగా అయిపోయారంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా సో ఆ ఫీల్ వచ్చిందనమాట నాకు ఫంక్షన్లు ఉన్నంతసేపు అరే మన ముందు చిన్న పిల్లలు కదా ఎంత పెద్దగా అయిపోయారు పెళ్ళి చేసుకుంటున్నారు అప్పుడే అనేసి సో అబ్బాయి ఈ ఆంటీ ఏ అనమాట ఈ ఆంటీ పేరు లత ఆంటీ ఈ ఆంటీ వల్ల అబ్బాయి అనమాట కార్తిక్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నది ఆంటీ వాళ్ళ కూతురు ఈమె భాగ్య అనమాట ఏ అమ్మాయి పేరు కార్తిక్ వాళ్ళ సిస్టర్ అనమాట సో ఆంటీకి ముగ్గురు పిల్లలు పెద్దబ్బాయి వాళ్ళ ఎంగేజ్మెంట్ అనమాట ఇప్పుడు ఆంటీ వాళ్ళ కూతురు భాగ్య అండ్ చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు నా వాయిస్ చాలా బ్యాడ్ వస్తుంది కదా చాలా అంటే చాలా కోల్డ్ ఉంది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను మోస్ట్లీ చాలా తక్కువ ఇస్తాను వాయిస్ ఓవర్ మీకు చూస్తూ ఉంటేనే అర్థమైపోతుంది వాట్ ఈస్ ద అకేషన్ అని చెప్పేసి ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి ఓకేనా వాయిస్ అయితే చాలా చాలా బ్యాడ్ ఉందన్నమాట అందుకే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను వీడియో అయితే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారండి చాలా బాగా వచ్చింది వీడియో అంటే మీకు చాలా బాగా అర్థం కూడా అయిపోతుంది అన్నమాట సో అందుకే వాయిస్ ఓవర్ చాలా తక్కువ ఇస్తాను ఈ వీడియోలో తినే పెళ్ళి కూతురు అమ్మాయి స్టేజ్ పైనకి వచ్చేసింది సో చాలా లేట్ అయిపోయింది అన్నమాట అందుకే ఫాస్ట్గా ఫస్ట్ అంటే మనకి జనరల్గా జరిగే ప్రాసెస్లో కాకుండా ఫాస్ట్గా చేసేసారనమాట ఫస్ట్ అబ్బాయిని కూర్చోబెట్టి ఫ్రూట్స్ పెట్టేసిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి ఫ్రూట్స్ అలా పెట్టేసిన తర్వాత ఇద్దరిని కలిపి కూర్చోబెట్టేసి దండలలా మార్పిస్తూ ఉంటారు జనరల్గా అలా జరుగుతూ ఉంటుంది లైక్ ఎవరి ఇష్టం వాళ్ళది కానీ చాలా లేట్ అవ్వడం వల్ల ఇంకా ఫస్టే దండలు మార్పిడి చేస్తున్నారన్నమాట కంగ్రాచులేషన్స్ ది బ్యూటిఫుల్ కపుల్ ఆఫ్ ది ఈవినింగ్
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటే టేక్ కేర్, బై బాయ్.